వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ. అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిన చింతలూరు గ్రామ దళితులను సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బంగారావును బషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట అక్రమ అరెస్టులను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి అనంతరం స్పందనలు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జనార్దన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జక్కంపూడి రాజు, నారాయణమూర్తి, శివ వెంకట రమణ, లక్ష్మీరామ్, తాతారావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 4వ తేదీ చింతలూరు గ్రామంలో వైసీపీ నాయకులు అక్కడ దళితుల మీద పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సాగులో పేదలు సాగు చేసుకుంటున్నటువంటి భూముల్లో ఉన్న మైనింగ్ని ఆపాలని చెప్పేసి సిపిఎంఎల్ లిబరేషన్ ఉద్యమాలు చేయటమే ఈ అక్రమ కేసులకు ఈరోజు ప్రధానంగా దారితీసింది. ఈరోజు ఉద్యమాలు చేస్తున్నటువంటి సిపిఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి బంగారావు గారిపై ఆ గ్రామ దళితుల మీద తప్పుడు కేసులు పెట్టి ఈరోజు జైల్లో మగ్గేటట్టు చేస్తూ ఉన్నారు. మా డిమాండ్ ప్రధానంగా దాడి జరిగి ఇన్ని రోజులైనప్పటికీ ఇప్పటి వరకు ఏ అధికారి కూడా గ్రామాన్ని సందర్శించలేదు. స్థానిక తహసీల్దార్ గారు కూడా గ్రామంలో ఏం జరిగిందనేది కూడా అసలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఈరోజు చింతలూరు గ్రామం పోలీసు పహరాలో ఉంది. రాత్రిపూట తలుపులు కొట్టి మరింత భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. అధికార పార్టీ నాయకులు ఏం చెప్తే పోలీసులు అక్కడ అది చేస్తూ ఉన్నారు. కనీసం దళితులు వారి సమస్యలు చెప్పుకోవడానికి బయటకు రావడానికి కూడా అవకాశం లేని విధంగా పోలీసు నిర్బంధంలో ఈరోజు చింతలూరు గ్రామము ఉంది. బయటకు వస్తే పోలీసులు ఫోటోలు తీసి మరింత నిర్బంధంలోకి గురి చేస్తూ ఉన్నారు. అక్కడ ప్రజల్ని కనీసం కూలి పనికి కూడా వెళ్ళే పరిస్థితులు ఈరోజు అక్కడ లేవు. అందుకోసం అటువంటి పరిస్థితులను ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి, ఎస్పీ గారి దృష్టికి తీసుకొచ్చే విధంగా ఈరోజు ఇక్కడ మేము ధర్నా చేయడం అనేది జరుగుతూ ఉంది. మా నిరసన ఏదైతే ఉందో గ్రీవెన్స్ ద్వారా అధికారులకు తెలియజేసి అధికారులు ఆ గ్రామాన్ని సందర్శించి అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతున్నాయో, వాళ్ళ భయానికి గురి చేసే సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యల మీద అధికారులు స్పందించి అక్కడ దళితులకు న్యాయం చేసి లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శిపై పెట్టిన అక్రమ కేసులు, దళితులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయడానికి తగు చర్యలు తీసుకుంటారని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం.